గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నా సెంటర్ నుంచి ప్రారంభించి వివిధ డివిజన్లలో పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో గుంటూరు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. ప్రచారం తప్ప ఈ యొక్క ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఈరోజు ప్రజా దీవెన పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. మేము గడప గడపకు తిరిగినా, లేకపోతే భవిష్యత్తు గ్యారంటీ తిరిగినా, ఇదేం కర్మ మన రాష్ట్రానికి తిరిగినా, అప్పుడొచ్చినటువంటి రెస్పాన్స్ కన్నా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాంతాలతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యల మీద ప్రతి నిత్యం కూడా మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, భారతీయ జనతా పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలనే ఆలోచనతో కూటమికి ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని, వారి దగ్గరికి వెళ్ళడం, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క గడపని కూడా తడతాం, వాళ్ళందరినీ ఏకీకృతం చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో తద్వారా సైకిల్ గుర్తు మీద ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇదే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ను కూడా పర్యటించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది.